Hi students, welcome to online classes, ABN and PRR College of Science, Kovur. This video is second year, fourth semester BCom occasional students ki subject computer science, paper name programming in C, unit 1, topic constants. This video lo manam what is constant? Constant ante enti? Types of constants. Constants lo enni rakalu untayi? Rules for constructing constants. And a constant raayataniki మనం ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. కాన్స్టెంట్, అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? ఏ కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ దట్ కెనాట్ బి ఆల్టర్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో కూడా ఏ వాల్యూ అయితే మారదో దాన్ని మనం కాన్స్టెంట్ అని అంటున్నాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఏ వాల్యూ అయితే మారిపోతుందో దాన్ని మనం వేరియబుల్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఏ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే దాని వాల్యూని చేంజ్ చేసుకోకుండా ఫిక్స్డ్గా అలాగే ఉంచుకుంటుందో దాన్ని మనం కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. సి హ్యాస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. దే ఆర్ సిలో ఐదు రకాల కాన్స్టెంట్, అంటే సి లాంగ్వేజ్లో మొత్తం ఐదు రకాల కాన్స్టెంట్స్ ఉంటాయి. అవి ఏంటి? ఫస్ట్ వచ్చి ఇంటీజర్ కాన్స్టెంట్, సెకండ్ వచ్చి ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్, లాజికల్ కాన్స్టెంట్. ఈ ఐదు కూడా మనకి సి లాంగ్వేజ్లో ఉండే ఫైవ్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ న్యూమరిక్ కాన్స్టెంట్స్. ఇందులో ఇంటీజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని మనం ఏమంటాం అంటే న్యూమరిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాం. ఎందుకనంటే ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ రెండు కూడా న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే, అంటే నంబర్స్ని తీసుకుంటాయి, న్యూమరికల్ వాల్యూస్ని తీసుకుంటాయి, కాబట్టి వాటిని మనం న్యూమరిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటున్నాం. సింగిల్ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. అలాగే సింగిల్ క్యారెక్టర్ లేదా స్ట్రింగ్ కాన్స్టెంట్స్ని మనం ఏమంటామంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని అంటాం. ఎందుకంటే ఇవి క్యారెక్టర్ వాల్యూస్ని తీసుకుని స్టోర్ చేసుకుంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఇంటీజర్ కాన్స్టెంట్. అసలు ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఎన్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఈజ్ ఎ నంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. ఇంటీజర్ కాన్స్టెంట్ అనేది ఒక నంబర్, దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. అంటే డిజిట్స్ అని పక్క పక్కన రాస్తే ఒక నంబర్ అనేది ఫామ్ అవుతుంది. అలా రాసిన దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. అది కింద చూడండి, ఎగ్జాంపుల్ 1, 2, 3, 4. ఇక 2, 3, 4 అనేది సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ని రాయటానికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇంటీజర్ కాన్స్టెంట్ మస్ట్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ డిజిట్, ఒక డిజిట్ ఉండాలి. అలా ఉంటేనే అది ఇంటీజర్ కాన్స్టెంట్ అనేది అవుతుంది. కింద చూడండి, ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఏదైనా సరే మనం రాయచ్చు. 1 అనేది సింగిల్ డిజిట్, 2 అనేది సింగిల్ డిజిట్, 3, 4, 5 అనేది సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. ఇట్ షుడ్ నాట్ కంటెయిన్ ఐదర్ ఏ డెసిమల్ పాయింట్ ఆర్ ఎక్స్పోనెంట్. ఇంటీజర్ కాన్స్టెంట్ రాసేటప్పుడు డెసిమల్ పాయింట్ కానీ ఎక్స్పోనెంట్ ఫామ్లో కానీ రాయకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, 2.05 అంటే డెసిమల్ పాయింట్ ఉంది, 3e⁻⁷ అంటే ఈ అనేది ఎక్స్పోనెంట్ ఫామ్ ఉంది. ఈ రెండు కూడా ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి అవ్వవు. ఎందుకంటే ఓన్లీ మనం హోల్ నెంబర్స్ని మాత్రమే, అంటే హోల్ నెంబర్స్ని మాత్రమే, ఎక్కడైతే పాయింట్స్ ఎక్స్పోనెంట్స్ ఉండవో వాటిని మాత్రం మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. ఇఫ్ ద కాన్స్టెంట్ ఈజ్ పాజిటివ్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పాజిటివ్ సైన్. ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్, ఇట్ మస్ట్ హ్యావ్ నెగిటివ్ సైన్. అంటే ఒక కాన్స్టెంట్ అనేది పాజిటివ్ అయినప్పుడు మనం దానికి ముందు పాజిటివ్ సైన్ పెట్టచ్చు పెట్టవచ్చు, అంటే పెట్టినా తప్పలేదు పెట్టపోయినా తప్పలేదు, డిఫాల్ట్గా కూడా అది పాజిటివ్గానే తీసుకుంటుంది. కానీ ఒకవేళ మనం ఇచ్చిన కాన్స్టెంట్ అనేది నెగిటివ్ అయితే మాత్రం దాని ముందర మనం మైనస్ సైన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, నెగిటివ్ సైన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. కింద ఎగ్జాంపుల్స్ చూడండి, 1+1, 2, 3, 4 అని రాసాం, అంటే ఇది పాజిటివ్. ఇక్కడ మనం ముందర ఏమి రాయలేదు, అయినా సరే 6, 7, 8, 9 ఈ డిఫాల్ట్గా ఎలా తీసుకుంటుంది, పాజిటివ్ కాన్స్టెంట్ కిందగానే తీసుకుంటుంది. -5, 6, 7, 8 అంటే ఇందులో మైనస్ సింబల్ని ఇచ్చాం కాబట్టి ఇది ఏమైపోతుంది, నెగిటివ్ కాన్స్టెంట్ అనేది అవుతుంది. కామాస్, బ్లాంక్స్ అండ్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇంటీజర్ కాన్స్టెంట్స్లో కామాస్ కానీ బ్లాంక్స్ కానీ నాన్ డిజిట్ క్యారెక్టర్స్, అంటే స్పెషల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో పంక్చుయేషన్ మార్క్స్ అలాంటి వెయిట్ని కూడా మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్లో రాయకూడదు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 20,000 రాసినప్పుడు ఇక్కడ కామా ఇచ్చాం, కాబట్టి ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ కాదు. ఇక్కడ 15,732 రాసినప్పుడు ఇక్కడ మధ్యలో మనం గ్యాప్ అనేది ఇచ్చేసాం, కాబట్టి ఇది కూడా ఇంటీజర్ కాన్స్టెంట్ అవ్వదు.
పైగా 200 రాసినప్పుడు దాని ముందర మనం ఏం ఇచ్చాం స్పెషల్ సింబల్ డాలర్ ఇచ్చాం కాబట్టి ఇది కూడా ఇంటీజర్ కాన్స్టెంట్ కింద అది తీసుకోదు ఇవన్నీ కూడా మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్ రాసేటప్పుడు అప్లై చేసుకునే రూల్స్ అంటే ఎప్పుడు కూడా ఇంటీజర్ కాన్స్టెంట్లో ఒక డిజిట్ ఉండాలి ఆ డిజిట్ రాసినప్పుడు డెసిమల్ పాయింట్ కానీ ఎక్స్పోనెంట్ కానీ ఉండకూడదు అలాగే పాజిటివ్ అయితే మనం పాజిటివ్ సైన్ రాసినా రాయకపోయినా పర్వాలేదు నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ నెగిటివ్ సైన్ మనం రాయాలి అలాగే మనం ఇంటిజర్ కాన్స్టెంట్స్ని రాసేటప్పుడు కామాస్ కానీ బ్లాంక్ స్పేసెస్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ వీటిని కూడా మనం అక్కడ మెన్షన్ చేయకూడదు ఇవి ఇంటిజర్ కాన్స్టెంట్స్ నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటే ఏవైతే డెసిమల్ పాయింట్తో కానీ ఎక్స్పోనెంట్తో కానీ వస్తాయో వాటిని మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాం దేర్ ఆర్ టూ వేస్ టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని రిప్రజెంట్ చేయటం మనం రెండు రకాలుగా చేస్తాం అవి ఎలాగంటే డెసిమల్ ఫామ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఇన్ డెసిమల్ ఫామ్ అంటే డెసిమల్ ఫామ్లో ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని రాసేటప్పుడు దానికి రూల్స్ ఏంటి అంటే డెసిమల్ పాయింట్ అంటే పాయింట్ పెట్టి రాస్తాం కదా అలా రాసేటప్పుడు మనం ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డిజిట్ అండ్ వన్ డెసిమల్ పాయింట్ ఒక డిజిట్ ఒక డెసిమల్ పాయింట్ కంపల్సరీ ఉండాలి ఎగ్జాంపుల్ చూడండి 0.1 ఒక డిజిట్ ఉంది అలాగే ఒక డెసిమల్ పాయింట్ ఉంది 2.3456 నంబర్ ఉంది అలాగే ఒక డెసిమల్ పాయింట్ కూడా ఉంది దీన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ కింద తీసుకుంటాం ఇఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ పాజిటివ్ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పాజిటివ్ సైన్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ మస్ట్ హ్యావ్ నెగిటివ్ సైన్ అంటే ఇక్కడ కూడా మనం రాసే ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ పాజిటివ్ అయితే మనం ప్లస్ సింబల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ మైనస్ సింబల్ అదే నెగిటివ్ సింబల్ అనేది రాయాలి చూడండి +1234 అంటే ఇది పాజిటివ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ 6.789 ఇది కూడా డిఫాల్ట్లో ఏమీ మనం ముందర సైన్ ఏమి ఇవ్వలేదు ఇది కూడా డిఫాల్ట్గా ఏమవుతుంది పాజిటివ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అవుతుంది -0.5678 అంటే ఇది మొత్తం వచ్చేసి ఏమవుతుంది నెగిటివ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అనేది అవుతుంది కామాస్ బ్లాంక్స్ అండ్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్లో వీటిని కూడా మనం అలౌ చేయం ఇక్కడ చూడండి రాసుకునేటప్పుడు 20.000 అని చెప్పేసి రాసాం దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అలాగే 15 అని చెప్పేసి గ్యాప్ ఇచ్చి 7.32 అని రాసాం ఇది కూడా నాట్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అలాగే $20.00 అని చెప్పి రాసాం ఇది కూడా ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అనేది కాదు ఎందుకంటే ఇక్కడ మనం ఏమిచ్చాం డిఫాల్ట్గా పాయింట్ రాసాము గ్యాప్ ఇచ్చేసాము కామా రాసాము డాలర్ సింబల్ని కూడా మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఇన్ డెసిమల్ ఫామ్ అంటే డెసిమల్ ఫామ్లో కనుక మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని కనుక రాయవలసి వస్తే మనం ఏం చేయాలి అట్లీస్ట్ ఒక డిజిట్ ఒక డెసిమల్ పాయింట్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే పాజిటివ్ అయితే మనం పాజిటివ్ సైన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ మనం నెగిటివ్ సైన్ అక్కడ రాయాలి అలాగే కామాస్ కానీ బ్లాంక్ స్పేసెస్ని కానీ మనం స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ ఇందులో రాయకూడదు నెక్స్ట్ వచ్చి ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ద పార్ట్ అపీరింగ్ బిఫోర్ ఈజ్ కాల్డ్ మ్యాంటసా అండ్ ద పార్ట్ ఫాలోయింగ్ ఆఫ్టర్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్ అంటే ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ని కనుక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే ఎలా ఉంటుంది అసలు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఈ అనేది ఉంటుంది దానికి బిఫోర్ పార్ట్ ఆఫ్టర్ పార్ట్ ఉంటాయి ఈకి బిఫోర్ పార్ట్ని ఏమంటాం అంటే మ్యాంటసా అని అంటాం ఈకి ఆఫ్టర్ పార్ట్ని ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అని చెప్పేసి అంటాం చూసారు కదా ఇది ఈ బిఫోర్ పార్ట్ మ్యాంటసా ఆఫ్టర్ పార్ట్ ఎక్స్పోనెంట్ ఎగ్జాంపుల్ చూడండి మ్యాంటసా పార్ట్లో 5.0 రాసాం ఎక్స్పోనెంట్ ఈ అనేది రాసాం ఎక్స్పోనెంట్ ఫామ్లోనేమో 12 అనేది ఇక్కడ మనం ఇచ్చాం అంటే ఇది పూర్తిగా ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్ అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో కనుక మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని రాస్తే దానికి సంబంధించిన రూల్స్ ఏంటి ద మ్యాంటసా అండ్ ఎక్స్పోనెంట్ పార్ట్ షుడ్ బి సపరేటెడ్ బై ఈ అండ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డిజిట్ అంటే మనం
ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ని రాసేటప్పుడు కంపల్సరీ ఈ అనే దాంతో రెండు మ్యాటర్స్ అపార్ట్ ఎక్స్పోనెంట్ పార్ట్ని మనం సపరేట్ చేయాలి. అలాగే అట్లీస్ట్ వన్ డిజిట్ ఉండాలి, అంటే మ్యాటర్స్ అపార్ట్లో ఒకటి ఉండాలి, అలాగే ఎక్స్పోనెంట్ ఫామ్లో కూడా ఒక డిజిట్ అనేది ఉండాలి. ద మ్యాటర్స్ అపార్ట్ ఈస్ పాజిటివ్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పాజిటివ్ సైన్. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ మస్ట్ హ్యావ్ నెగిటివ్ సైన్. అంటే మ్యాటర్స్ అపార్ట్ అంటే ఈ పార్ట్ కదా, ఈ పార్ట్లో ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్ సైన్ పెడతాం, పెట్టపోయినా పర్వాలేదు, పెట్టపోయినా అది పాజిటివ్ కిందనే తీసుకుంటుంది. కొంచెం ప్లస్ 1.2E78 అంటే పాజిటివ్, 6.7E9. ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు కదా, అయినా సరే దీన్ని ఎలా తీసుకుంటుంది, అది పాజిటివ్ నెంబర్గానే తీసుకుంటుంది. నెక్స్ట్ నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ ఏమన్నా -0.5E678 అంటే ఇక్కడ మైనస్ అని చెప్పాం కాబట్టి ఇది నెగిటివ్ సైన్ అని చెప్పి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి ద ఎక్స్పోనెంట్ పార్ట్ ఈస్ పాజిటివ్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పాజిటివ్ సైన్. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ మస్ట్ హ్యావ్ నెగిటివ్ సైన్. ఒకవేళ మనకి ఎక్స్పోనెంట్ పార్ట్ అంటే ఈ పార్ట్ ఎలా ఉండాలి, పాజిటివ్ అయితే మనం సైన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ మనం మైనస్ సైన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ కాబట్టి ప్లస్ 1.2E-78 అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ నెంబర్. అలాగే 6.7E9 అంటే డిఫాల్ట్గా ఇది మొత్తం పాజిటివ్ కింద తీసుకుంటుంది. అలాగే ఇక్కడ చూడండి -0.5E+678, ఇక్కడ ప్లస్ ట్రాన్స్ఫర్ అయిపోయినా ఇదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కానీ స్టార్టింగ్ మాటేస పార్ట్ ఏమో ఏమవుతుంది, నెగిటివ్ ఫామ్ కింద తీసుకుంటుంది. కామాస్, బ్లాంక్స్ అండ్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ కూడా కామాస్ కానీ బ్లాంక్స్ని కానీ నాన్ డిజిట్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ సింబల్స్ని కానీ మనం రాయకూడదు. ఇక్కడ చూడండి 5,321E⁻¹⁷ అంటే 5, అని రాయటం వల్ల ఏం జరిగింది, అది ఒక పూర్తిగా మనం ఒక ఎక్స్పోనెంట్ మ్యాటర్స్ అపార్ట్ని తప్పుగా రాసినట్టుగా అవుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి 15 తర్వాత గ్యాప్ ఇచ్చి ఈ అని రాసాం, అంటే మనం అక్కడ ఏమి ఇచ్చాం, బ్లాంక్ స్పేస్ అనేది ఇచ్చాం. బ్లాంక్ స్పేస్ అనేది ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. ఇక్కడ బ్లాంక్ స్పేస్ అనేది ఇచ్చాం, బ్లాంక్ స్పేస్ అనేది కూడా ఎప్పుడు మనం ఇవ్వకూడదు. అలాగే దీని ముందర $2.0E9 అని చెప్పి రాసాం, అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఒక స్పెషల్ సింబల్ని రాసాం. స్పెషల్ సింబల్ని రాసాం కాబట్టి ఇది కూడా ఒక వ్యాలిడ్ ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసిన ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అవ్వదు. ఇవన్నీ కూడా మనం ఇందులో ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద ఎక్స్పోనెంట్ పార్ట్ షుడ్ బి ఓన్లీ ఏ ఇంటిజర్. మనం ఇన్ని రాసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు కూడా మనం ఎక్స్పోనెంట్ పార్ట్, చూడండి ఇక్కడ ఎక్కడైనా సరే ఎక్స్పోనెంట్ పార్ట్ అంతా కూడా ఇంటిజర్ ఫార్మాట్లోనే ఉంటుంది. పాజిటివ్గా నెగిటివ్గా అవ్వచ్చు, కానీ అది ఇంటిజర్ పార్ట్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనం ఎక్స్పోనెంట్ పార్ట్ని డెసిమల్ పాయింట్ని ఉపయోగించి రాస్తే మాత్రం అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు కనుక ఒకసారి చూస్తే, మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని కనుక రాయాలి అనుకుంటే దానికి, అది కూడా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి అంటే దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, ఫస్ట్ కంపల్సరీ మ్యాంటస్ అండ్ ఎక్స్పోనెంట్ పార్ట్ ఉండాలి, ఆ రెండు కూడా ఈ అనే దాంతో సపరేట్ అవ్వాలి. మ్యాంటస్ పార్ట్ పాజిటివ్ అయితే మనం ప్లస్ సింబల్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ నెగిటివ్ సైన్ ఇవ్వాలి. అలాగే ఎక్స్పోనెంట్ పార్ట్ పాజిటివ్ అయితే ప్లస్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీ నెగిటివ్ సైన్ మనం అక్కడ రాయాలి. అలాగే కామాస్ కానీ బ్లాంక్ స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ రాయకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్స్పోనెంట్ పాయింట్ ఎప్పుడు కూడా ఇంటిజర్గానే ఉండాలి, అది మాత్రం మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్లో రాయకూడదు. ఇవన్నీ కూడా మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ని రాయటానికి సంబంధించిన రూల్స్, బోత్ ఇన్ డెసిమల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. నెక్స్ట్ కాన్స్టెంట్, ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఈజ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్. ఒక సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ని ఎలా రాస్తాము అంటే సింగిల్ కొటేషన్స్లో రాస్తాము. ఆ సింగిల్ కొటేషన్స్లో ఒక సింగిల్ క్యారెక్టర్ అంటే ఒకటే క్యారెక్టర్ని మాత్రం మనం రాస్తాం, దాన్ని మనం ఏమంటాం అంటే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్ కోట్స్లో ఏ స్మాల్ ఏ, సింగిల్ కోట్స్లో క్యాపిటల్ ఏ, సింగిల్ కోట్స్లో మనం ఏమీ రాయలేదు, దాన్ని కూడా అది తీసుకుంటుంది.
अलगे सिंगल कोट्स लो वन अनि रासम सिंगल कोट लो फाइव सिंगल कोट लो मनम डॉलर अनि चेप्पेसि कूडा रासम इवन्नी कूडा सिंगल क्यारेक्टर कांस्टेंट्स अवुतायि क्यारेक्टर कांस्टेंट फाइव रिटन इन सिंगल कोट्स इज नॉट सेम एज अ फाइव अंटे मनम फाइव नि गनुक सिंगल कोट लो रासाम अनुकोंडि అది ఏమవుతుందంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ కింద అయిపోతుంది. అలాగే ఒకవేళ మనం ఫైని సింగిల్ కోట్స్లో రాయలేదనుకోండి, ఆ ఫై అనేది ఎప్పుడు కూడా ఇంటీజర్ కాన్స్టెంట్ కింద మాత్రమే ఉంటుంది. అంటే ఏదైనా సరే నంబరు మనం సింగిల్ కోట్స్లో వేస్తే అది ఏమైపోతుంది, క్యారెక్టర్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఒకవేళ మనం నంబర్ని నంబర్గా మాత్రమే అంటే సింగిల్ కోట్స్ ఏమీ ఇవ్వకుండా రాస్తే అది ఎప్పుడు కూడా న్యూమరికల్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ద లెంత్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఈస్ వన్ బైట్. అంటే మెమరీలో ఇది ఒక బైట్ ఆఫ్ మెమరీ స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఈజ్ -128 to +127. ఇది మనం డేటా టైప్స్లో చూసాం. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అన్నీ కూడా క్యారెక్టర్ డేటా టైప్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది, -128 to +127. ఏ క్యారెక్టర్స్ని అయితే సింగిల్ క్యారెక్టర్స్ని వెయిట్ని అయితే మనం సింగిల్ కోడ్స్లో రాస్తామో వాటిని మనం సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాం. అందులో మనం ఆల్ఫాబెట్స్ ఇంక్లూడింగ్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, అలాగే ఆల్ స్పెషల్ సింబల్స్, అలాగే నంబర్స్ ఇంక్లూడింగ్ 0 to 9 ఏవైనా సరే మనం అందులో రాయొచ్చు. రాసినప్పుడు ఏవైతే మనం సింగిల్ కోడ్స్లో పెడతామో అన్నీ కూడా సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఎ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఇస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కనుక మనం డబుల్ కొటేషన్స్లో రాస్తే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కనుక మనం డబుల్ కొటేషన్స్లో రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. ద క్యారెక్టర్స్ మే బి లెటర్స్, నంబర్స్, బ్లాంక్ స్పేస్ ఆర్ స్పెషల్ సింబల్స్. అంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం లెటర్స్ రాయొచ్చు. లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్ అనమాట. క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు, స్మాల్ లెటర్స్ రాయొచ్చు, అలాగే నంబర్స్, నంబర్స్ అంటే 0 to ∞ ఏవైనా సరే రాయొచ్చు, అలాగే బ్లాంక్ స్పేస్ని కూడా తీసుకుంటుంది. ఆర్ స్పెషల్ సింబల్స్ అంటే పంక్చుయేషన్ మార్క్స్, స్పెషల్ సింబల్స్ ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా మనం డబుల్ కొటేషన్స్లో కనుక రాస్తే అవన్నీ కూడా స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, డబుల్ కొటేషన్స్లో వెల్కమ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అలాగే చూడండి, అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం, దాని కిందన డబుల్ కొటేషన్స్లో దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అని చెప్పి రాస్తాం. అది కూడా దేంట్లో ఉంది, డబుల్ కొటేషన్స్లో ఉంది. బ్లాంక్ స్పేస్ని కూడా రాస్తాం డబుల్ కొటేషన్స్లో, దాన్ని కూడా అది తీసుకుంటుంది. అలాగే డబుల్ కొటేషన్స్లో ఏ అని చెప్పి రాస్తాం, అంటే సింగిల్ లెటర్ డబుల్ కొటేషన్లో రాసినా సరే అది ఏమవుతుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నోట్ దట్ డబుల్ కొటేషన్స్లో రాసి ఏమీ రాయకపోతే ఈజ్ ఎ నల్ స్ట్రింగ్ ఆర్ ఎంప్టీ స్ట్రింగ్. దాన్ని ఏమంటాము అంటే మనం నల్ స్ట్రింగ్ అని కానీ ఎంప్టీ స్ట్రింగ్ అని కానీ చెప్పేసి మనం అంటాం. స్ట్రింగ్ కాన్స్టెంట్ ఏ రిటర్న్ ఇన్ డబుల్ కోట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ రిటర్న్ ఇన్ సింగిల్ కోట్స్. మనం ఏని డబుల్ కోట్స్లో రాస్తే ఆ ఏమైపోతుంది, స్ట్రింగ్ కాన్స్టెంట్ అయిపోతుంది. అదే ఏని కనుక నేను సింగిల్ కొటేషన్స్లో రాస్తే అది ఏమవుతుంది, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. అంటే డబుల్ కొటేషన్స్లో ఏమున్నా సరే స్ట్రింగ్ అవుతాయి, సింగిల్ కొటేషన్స్లో ఏమున్నా సరే అవి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనేవి అవుతాయి. ఈచ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ మస్ట్ ఎండ్ విత్ ఎ స్పెషల్ క్యారెక్టర్ -0. ఈ ప్రతి స్ట్రింగ్ కాన్స్టెంట్ కూడా ఈ స్పెషల్ సింబల్ క్యారెక్టర్ తోటి అది ఎండ్ అవుతుంది. దిస్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ నల్ క్యారెక్టర్. దీన్ని ఏమంటారు అంటే నల్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం చూసిన క్యారెక్టర్ కాన్స్టెంట్స్ రెండు ఏంటి, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే సింగిల్ కోట్స్లో రాస్తాము, ఒకటే అక్షరం రాయాలి. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ అక్షరాలని రాయొచ్చు, కాకపోతే వాటి అన్నిటిని మనం డబల్ కొటేషన్స్లో పెడతాము. ఇవి రెండింటికి ఉన్న డిఫరెన్స్. మన లాస్ట్ కాన్స్టెంట్ వచ్చి లాజికల్ కాన్స్టెంట్. సి డస్ నాట్ ప్రొవైడ్ లాజికల్ డేటా టైప్. సి లాంగ్వేజ్లో మనకి లాజికల్ డేటా టైప్ అనేది ఉంటుంది. అంటే ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ అవ్వదు, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవ్వదు అనమాట. జీరో అండ్ నాన్ జీరో వాల్యూస్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ లాజికల్ కాన్స్టెంట్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం జీరో అండ్ నాన్ జీరో వాల్యూస్ని ఉపయోగించుకుంటాం, ఎలాగా లాజికల్ కాన్స్టెంట్స్ కింద.
जीरो मीन्स फॉल्स एप्पुडु जीरो वच्चिंदनुकोंडि मनं एदैना कंपेर चेसी दानिकि संबंधिंचिन ट्रू आर् फॉल्स अनेदि चूडालि अनुकोंडि जीरो वच्चिंदनि ए ग्रेटर दैन बी अनि तीसुकुन्नाम अनुकोंडि इप्पुडु 10 ग्रेटर दैन 5 एमवुतुंदि फॉल्स अवुतुंदि काबट्टि మనకి సీ లాంగ్వేజ్లో ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ ప్లేస్లో ఏం డిస్ప్లే అవుతుంది జీరో అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది నాన్ జీరో మీన్స్ ట్రూ అంటే ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 11 అని రాసామనుకోండి ఇక్కడ మనకి ఏదో ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అంటే 1 అని లేదా ఎనీ నాన్ జీరో ఎలిమెంట్ మనకి అక్కడ డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ చూస్తే 150 మైనస్ 1 ఇలా ఏది వచ్చినా సరే మనం ట్రూ కింద తీసుకుంటాం జీరో వస్తే మాత్రం కంపల్సరీ అది ఫాల్స్ అయినట్టు లెక్క మనకి సి లాంగ్వేజ్ లో ఎక్కువగా 0 అండ్ 1 ను ఉపయోగిస్తాం మనం ఏదైనా కంపారిజన్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకునేటప్పుడు ఒకవేళ గనుక మనకి రిజల్ట్ లో 0 అని డిస్ప్లే అయ్యింది అంటే మనం ఏమనుకోవాలి అది ఫాల్స్ అని చెప్పేసి అనుకోవాలి ఒకవేళ 1 అని డిస్ప్లే అయ్యింది అనుకోండి అప్పుడు దాన్ని ఏమనుకోవాలి మనం ట్రూ అని చెప్పేసి అనాలి అంటే మనకి సి లాంగ్వేజ్ లో ట్రూ అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఫాల్స్ అంటే 0 ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇన్ సి ఈ వీడియోలో మనం డిఫరెంట్ కాన్స్టెంట్ అంటే ఏంటి కాన్స్టెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కాన్స్టెంట్స్ని కూడా మనం ఎలా రాయొచ్చు రూల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం థ్యాంక్ యూ